ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ గోల్ ఇంకా పూర్తిగా చల్లారలేదు రెడ్ బుక్ ఇప్పటికే అమల్లోకి వచ్చిందన్నట్టుగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రకటిస్తున్నారు ఇప్పుడు రెడ్ బుక్కి పోటీగా అన్నట్టుగా గుడ్ బుక్ తీసుకొస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు విపక్షంలో ఉండగా తాము ఏం చేయబోతున్నామన్న దాన్ని ఆయన సంకేతంగా తెలియజేశారు గుడ్ బుక్లో ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకుంటామని వాళ్ళకి తాము అధికారులకు వచ్చిన తర్వాత ప్రమోషన్లు ఇస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు గతంలో లోకేష్ దానికి భిన్నం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో నోట్ చేస్తున్నామని వాళ్ళకి తాము అధికారంలో వచ్చిన తర్వాత తగిన శిక్షలు తప్పవని ఆయన పదే 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 హెచ్చరిస్తూ వచ్చారు అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఐఏఎస్ అధికారులు కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా వివిధ తరగతుల చెందినటువంటి అధికారుల మీద యాక్షన్కి దిగారు వాళ్ళందరి మీద చర్యలకు ఉపక్రమిస్తున్నారు ఇప్పటికే కొందరిని పక్కన పెట్టారు మరి కొందరి మీద కేసులు పెట్టారు ఇంకొందరి మీద ఏకంగా అరెస్టుల వరకు వెళ్లే ప్రయత్నం కూడా చేశారు జగన్ అందుకు భిన్నమైనటువంటి పంద అవలంబించడం ఆసక్తికరంగా మారుతోంది ముఖ్యంగా గుడ్ బుక్ పేరుతో ఆయన ఒక పాజిటివ్ సంకేతాలు పంపే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది వైఎస్ జగన్ ఐదేళ్ల పదవీ కాలంలో అనేక విధాలుగా అనేక మంది మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్న అభిప్రాయం ప్రబలంగా ఉంది గతంలో నిమ్మగడ్డ రమేష్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన్ని తొలగించడం దగ్గర నుంచి చంద్రబాబు అరెస్టుల వరకు అనేక ఉదంతాలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర లాంటి అనేక మంది అరెస్టుల క్రమంలో కూడా ఇదంతా స్పష్టంగా బయటపడింది దాంతో అప్పట్లో కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా జగన్ మీద ఉన్నటువంటి ఒక ఇమేజ్ని తొలగించుకునే ప్రయత్నంలో ఆయన పడ్డట్టుగా కనిపిస్తుంది విపక్షలో ఉండగా తనంతా ఫీల్ గుడ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలన్న సంకల్పంతో సాగుతున్నట్టుగా స్పష్టమవుతుంది అందుకే దాని పుస్తకానికి కూడా గుడ్ బుక్ అని పేరు పెట్టడం అందుకు ఒక నిదర్శనంగా చూడవచ్చు అయితే ఆయన అధికారంలో ఉండగా చేసినటువంటి వ్యవహారాలని ఇంకా ప్రజలు పూర్తిగా మరిచిపోలేదు అయినప్పటికీ కూడా ఆయన దాని నుంచి పూర్తిగా తప్పించుకుని ఒక సచీలుడుగా తను ఎటువంటి కక్ష సాధింపు చర్యలకి పాల్పడని నాయకుడిగా భవిష్యత్తులో మంచి చేసేటటువంటి వాళ్ళని ఆదరించి మంచిగా వారందరికీ ప్రమోషన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తానన్న అభిప్రాయాన్ని బిల్డప్ చేయడానికి ఆయన ఒక అడుగు వేశారు అయితే ఇది నిజంగానే జగన్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా లేదా అన్నది చూడాలి అయినప్పటికీ కాకపోయినప్పటికి కూడా ఆయన ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కార్యకర్తల్ని పిలుస్తున్నారు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు అందరితోనూ సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయబోతున్నారు జనవరి నెల నుంచి రాష్ట్రం అంతా పర్యటనలు కూడా చేస్తారని చెప్తున్నారు అయితే ఇప్పటివరకు ఆయన కార్యకర్తల్ని తాడేపల్లికి పిలిచి వాళ్ళతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు కూడా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడానికి పెద్దగా సమయం కేటాయించకపోవడం పట్ల ఒక రకమైన నిరాశ వ్యక్తమవుతుంది రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన జగన్ విధానాల మీద ఆయన పథకాల మీద జగన్ తీరు మీద జనాల్లో అసంతృప్తి ఉంది అందుకారణంగానే ఆయన్ని వ్యతిరేకించారు ఆయన్ని తిరస్కరించారు ఘోర పరాభవానికి కారణమయ్యారు అయినప్పుడు కూడా జగన్ ఇంకా తానంతా మంచే చేశానని తాను అధికారంలో ఉండగా అందరిని ఉద్ధరించానని తాను చేసినటువంటి మంచి గురించి ఇంకా ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఇట్లాంటి ప్రసంగాలు ఇవ్వడం మినహా అసలు ఎందుకని తమ పార్టీ ఇలాంటి పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంత అధోగతిలో ఎందుకు పార్టీ పరిమితం అయిపోయింది ఈ రీతిలో ఫలితాలు ఎందుకు వచ్చాయి అన్న దాని మీద జనం నుంచి అభిప్రాయాలు సేకరించడానికి కానీ జనం మనసులో మాట తెలుసుకోవడానికి కానీ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఉంది అందుకు తగ్గట్టుగానే ఆయన తీరు కూడా ఉంది ఇప్పటికే మంగళగిరి రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు నిర్వహించారు రెండు నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో కూడా కార్యకర్తలంతా వచ్చి కూర్చున్న తర్వాత ఆయన వచ్చి తాను చెప్పాలనుకునేది చెప్పడం మినహా జనాల నుంచి పెద్దగా అభిప్రాయ సేకరణకు సమయం ఇవ్వలేదు దీంతో ఆయన ఇదే ధోరణిలో కొనసాగితే ఆయన మీద ఇప్పటికే ఉన్నటువంటి అభిప్రాయం జనాలకు సమయం ఇవ్వరు జనాలతో కలవడం లేదు కార్యకర్తలకి ఆయనకి బంధం తెగింది ఇలాంటి ఒక అభిప్రాయం బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని తొలగించడం సాధ్యమా కాదా అన్నది ప్రశ్నార్థకం అది పక్కన పెట్టినప్పుడు కూడా ఇప్పుడు గుడ్ బుక్ పేరుతో తను ప్రమోషన్లు ఇవ్వాలన్నా మంచివారిని గుర్తించాలన్నా ఎక్కడ మంచి జరుగుతుందన్నది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా మొదట ఆయన చేయాల్సింది జనాలతో మమేకం కావడం కార్యకర్తలతో సఖ్యతగా ఉండడం కార్యకర్తలకి సమయాన్నిచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇది చేస్తేనే జగన్కి ఎక్కడ గుడ్ జరుగుతుంది ఏ రకంగా మంచి అవుతుంది అన్నది నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది అప్పుడే ఆయన గుడ్ బుక్కి అర్థం వస్తుంది కాబట్టి జగన్ ముందు తను గుడ్ బుక్ రాయాలనుకున్నప్పుడు గుడ్ బుక్లో రాసేందుకు తగ్గట్టుగా జనాలతో మమేకం కావడం అత్యవసరం అందుకు భిన్నంగా సాగితే మాత్రం ఆయన కేవలం ప్రచారం కోసం లేదంటే ఒక రకమైన ఒక ఒపీనియన్ బిల్డప్ చేయడం కోసం చేసిన ప్రయత్నంగానే గుడ్ బుక్ మిగులుతుంది తప్ప అది ఆయన ఆశించిన ఫలితాలకు మాత్రం పూర్తిగా ఇచ్చే అవకాశం ఉండదు వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్